టేస్టీ టేస్టీ బ్రెడ్ బజ్జీలను చేసేసుకుందామా? అయితే వచ్చేసేయండి మరి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్లోకి ఏం తిన్నారు? లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు? నేను ఈరోజు టీ టైంలో ఏదో స్నాక్ తింటూ ఉంటాం కదా, అలాగా మన ఇంట్లోనే ఈజీగా చేసుకునేలాగా బ్రెడ్ బజ్జీ చేసి చూపించేస్తాను. చాలా ఈజీగా, మరి తినే కొలిది తినాలనిపిస్తుంది. అంత ఈజీగా సింపుల్ రెసిపీ, మరి ఎలాగో చూసిద్దరు కానీ వచ్చేసండి మన కిచెన్లోకి చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి బ్రెడ్ బజ్జీ చేసుకోవడానికి ఎన్ని కావాలి తన్ని బ్రెడ్ స్లైసెస్. మిల్క్ బ్రెడ్నే తీసుకోండి, అది తినే బాగుంటుంది. బ్రౌన్ బ్రెడ్ అంత బాగా టేస్ట్గా ఉండదు. ఇవి కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను 4 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. దాన్ని ఇలాగా మధ్యకి మనం కట్ చేసుకుందాం. ఇగో ఇలా మధ్యకి కట్ చేసుకున్నట్టయితే కనుక ఇలా వచ్చేస్తాయి కదా, మీ ఇష్టం, మీరు ఎన్ని తింటారని. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఓ బౌల్ శనగపిండి, ఒక కప్పు శనగపిండి తీసుకొని ఓ బౌల్లో వేసుకుందాం అండి. కలుపుకుందాం మనం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులోను. అలాగే కొంచెం కలరింగ్ కోసం పసుపు వేసుకుందాం. చిట్టికెట్ సోడా ఉంటుంది కదా, తినే సోడాను వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మంచిగా పొంగుతాయి అన్నమాట. కొంచెం వామ్ అండి, అర టేబుల్ స్పూన్ వామ్ని ఇంకో ఇలాగిలా ఆడుకొని వేసేసుకోవడమే వాము. ఇప్పుడు వాటర్ పోసుకొని మంచిగా కలుపుకుందాం. ఇలా వాటర్ ఎక్కువగా కాకుండా, మరీ లూజ్ అయిపోకుండా కలుపుకోవాలండి. ఎందుకంటే మనకి బ్రెడ్ బజ్జీ మంచిగా రావాలి కదా. నేను కలిపి చూపిస్తాను. ఇదిగో ఇలా కలుపుకోవాలండి. మరీ థిక్గా కాకుండా, అనిపిస్తుందా, మరీ లూజ్గా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు బ్రెడ్ బజ్జీలు వేసేసుకుందాం. సో వెలిగించుకున్నాను ఫ్రెండ్స్, ఐరన్ ముగ్గుడు పెట్టుకున్నాను, ఇందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక మన బ్రెడ్ బజ్జీ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది, మనం కలుపుకున్న ఇప్పుడు శనగపిండిని ఇలాగ బ్రెడ్స్ని ఇలా ముంచుకొని, ఇందులో కనిపిస్తుందా మీకు, ఇదిగో ఇలా ముంచుకొని మొత్తం ములిగిలాగా, ఇదిగో ఇలా మొత్తం ములిగిలాగా వేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమే, ఇదిగో ఇలా వేసేసుకోవడమే. చూడండి, ఆయిల్ మరుగుండలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా. ఇలా వేసేసి ఒక్కొక్కటి వేసేసుకుందాం. ఇలా టర్న్ చేసుకుందామండి. అటు పక్కకి కాలింది, ఇదిగో ఇలా మెల్లగా టర్న్ చేసుకోవాలి. అదిగో అంతే, అలా టర్న్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగా కాలిందో? కాలి వరకు టర్న్ చేసుకోకూడదు అన్నమాట. మీడియం అయిపోయిందండి, ఒకటి ఇంకోటి వేసాను, ఇదిగో తీసేసుకుందాం. ఇలా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అలాగే అన్నీ వేసేసుకుందాం. ఇదిగో ఇంకొకటి వేసాను అనమాట నేను, దాన్ని కూడా టర్న్ చేసుకుందాం. ఇలా అన్నీ కూడా అలా ఒక్కొక్కటి వేసేసుకుందాం. మరి ఇదిగోనండి బ్రెడ్ బజ్జీ అయిపోయింది, ఇవి కూడా అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా సింపుల్ కదా. చూసారా బ్రెడ్ బజ్జీలు ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాం. దీంట్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు వేసి గ్రీన్ చట్నీ తయారు చేశాను. పేస్ట్ చేసుకున్నాను మిక్సీ వేసి, వేపక్కర్లేదు, పచ్చిదే. అలాగే చాట్ మసాలా అందులో వేయడానికి బ్రెడ్స్లోను, వేపినాట్లోను, తర్వాత టమాటా సాస్. ఇది ఎలా అప్లై చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో చూడండి బ్రెడ్స్ ఎలా వేసుకున్నాం, వేపుకున్నాం కదా మనం. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలాగా గ్రీన్ చట్నీ ఫస్ట్ ఇలా అప్లై చేసుకొని, అలాగే టమాటా సాస్ దాన్ని కూడా దీని మీద ఇలాగా అప్లై చేసుకొని, కొంచెం చాట్ మసాలా, అందుకనే నేను ఇందులో కారం అది వేయలేదు అన్నాడు ఫస్ట్. ఇప్పుడు రెండోది ఇలా పెట్టేసుకుందాం. అన్నీ రెడీ చేసి చూపిస్తాను అలాగా. మరి
అప్పుడు తర్వాత తినేసేద్దాం. మరి మన టేస్టీ టేస్టీ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది, ఇప్పుడు తినేద్దాం. మరి టేస్టీ బ్రెడ్ బజ్జీ అయిపోయిందండి, మరి టేస్టింగ్ టైం కాబట్టి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని టచ్ చేయండి, ఆల్ ఆన్ వస్తుంది, ఆన్ కూడా టచ్ చేసినట్టయితే మీరు నేను పెట్టిన ప్రతి ఒక్కటి మీరు వీడియో చూడగలుగుతారు. మరి చూసారా దీంట్లో చక్కగా చాట్ మసాలా కనిపిస్తుందా, టమాటా సాస్, గ్రీన్ చట్నీ వేసుకున్నాం కదా. మరి నేను లాగించేస్తాను, మరి తినేయాలి కదా, మరి తిని చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది. మరి కూర్చొని తినేస్తాను, మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.